అంకుల్, సంజనకి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేను సంజన కలిసి మా ఫ్రెండ్స్ అందరికీ ఒక పార్టీ అరేంజ్ చేశాం. ఆ పార్టీలో సాకేత్ అంశు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేత్ర కూడా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వద్దమ్మా, నాన్న చెప్పిందే కరెక్ట్. వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏయ్ నోర్మై, అంతా సెట్ అయిన తర్వాత చెడగొడతావేంటి? నాటకాలా? రేయ్ అరవకు. మధుర, ఇది వాళ్ళకి సంబంధించిన విషయం, నువ్వు జోక్యం చేసుకోకు. మీరు వెళ్ళండి రా, కానీ చెప్పింది గుర్తుందిగా. అంతా గుర్తుంది, థ్యాంక్ యూ. జాగ్రత్త, చెప్పింది గుర్తు పెట్టుకోండి. ఎస్. పదండి. అమ్మా, నాకు జాబ్ వచ్చింది, నన్ను ఆశీర్వదించు. వద్దమ్మా. పోయినసారి కూడా ఇలాగే మా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళావు, కానీ ఆ ఉద్యోగం నిలబడలేదు. ఈసారి అలా జరగకూడదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. చాలా మంచి శుభవార్త చెప్పావు తల్లి. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళిరా. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోలేనంత దీన స్థితిలోకి వెళ్ళిపోయా. వీడిని మేము కాపాడుకోలేమని తెలిసిన రోజున వీడి చావు చూడలేని మేము వీడికన్నా ముందే ఆత్మహత్య చేసుకుంటాం. నిద్ర పట్టడం లేదా జానకి? సమస్యల కంతు పట్టినప్పుడు నిద్రలా పడుతుందండి. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? అన్ని సమస్యలకి పరిష్కారం ఆ దేవుడే చూపుతాడు. నువ్వేం కంగారు పడకు. నేత్ర గురించేనండి నా కంగారంతా. అది ఢిల్లీ నుండి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎంతగా ఎదురు చూశానో,
తీరా అది తిరిగొచ్చిన తర్వాత దాంతో మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఏదో ఒక రాద్ధాంతం జరుగుతూనే ఉంది. మనశ్శాంతిగా ఉండడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఇలా అయిపోయావేంటి జానకి? ఏమండి, మన నేత్ర పెళ్లి మాత్రం ఘనంగా చేయాలండి. పెద్దాడు మనల్ని కాదనుకుని వెళ్లిపోయాడు. మనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చిన్నాడు. మనకు చెప్పకుండానే అంశు మెళ్ళో తాళి కట్టాడు. మన చేతుల మీదుగా జరగాల్సిన రెండు కార్యాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంత దురదృష్టం ఉంటుందా? మనం వాళ్ళని కన్నాం కదండి, మరి ఇలా ఎలా వాళ్ళు? ఎంతైనా కొడుకులు కాస్త స్వార్థపరులేనండి, కూతురే మన విలువల్ని కాపాడేది. ఈరోజు సాగర్ వాడి స్వార్థానికి వాడు మనల్ని సులువుగా వదిలేసి వెళ్లిపోయాడు. ఏమో, రేపు సాకేత్ కూడా మారిపోవచ్చు. కోడలు వచ్చిన తర్వాత కొడుకులో కొత్త కొత్త మార్పులు రావడం సహజమే. నేను దాన్ని తప్పుపట్టను. జీవితాంతం బ్రతకబోయేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళుంటారు, వాళ్ళకి నచ్చిన చోటుంటారు. కానీ మన నేత్రలా కాదండి. అది బంగారం. ఎవరు ఎలా ఉన్నా దానికి మాత్రం మనమంటే ప్రాణం అండి. అది మన గురించి ఆలోచిస్తుంది, మన మంచి కోరుకుంటుంది. ఎంతమంది కొడుకులున్నా నేత్రలాంటి కూతురు ఒక్కరుంటే చాలండి. అది అత్తారింటికి వెళ్ళినా సరే నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేదండి. ఈ అమ్మంటే దానికి పిచ్చి అండి. ఏమండి, సాగర్ సాకేత్ విషయంలో జరిగినట్టుగా కాకుండా మన నేత్ర పెళ్లి మాత్రం మన వైపు వేలెత్తి చూపిన వాళ్ళ నోరు ముయించేలా చెయ్యాలండి. ఏమంటారు? అలాగే, అవసరమైతే ఈ ఇల్లమ్మేద్దాం. కానీ నేత్రకి మాత్రం ఏ లోటు రావడానికి వీల్లేదు, సరేనా? సరే జానకి, నువ్వెలా అంటే అలా, నీ ఇష్టం. మనకి ఇల్లు లేకపోయినా పర్వాలేదండి, రేపు మనకి నిజంగా అవసరమైనప్పుడు నేత్రి మనల్ని చూసుకుంటుంది. అలాంటి నేత్ర కోసం ఏం చేసినా తప్పులేదండి. అవును జానకి, నేత్ర కోసం ఏం చేసినా తప్పులేదు కదా. అయితే చూడండి, ఇక నేత్ర కోసం మంచి సంబంధాల వేటలో ఉంటాను. రాజకుమారుణ్ణి తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. ఇద్దరి కొడుకుల విషయంలో తీరని లోటుని నా కూతురు విషయంలో తీర్చుకుంటాను. తల్లిగా నా బాధ్యత నెరవేరుస్తాను. అలాగే చేద్దువు గాని, పడుకో, చాలా ఆలస్యమైంది.
ఎలా ఉన్నా దానికి మాత్రం మనమంటే ప్రాణం అండి. అది మన గురించి ఆలోచిస్తుంది, మన మంచి కోరుకుంటుంది. నువ్వు రాల్చేయి కన్నీటి పొట్టు, నువ్వు చేసిన పాపానికి నీకు దేవుడు వేసిన శిక్ష వాసుకి. చిన్నాళ్ళు ఒక రాయిలా బతికావు, ఆ రాయిని మనిషిని చేయడానికే నిన్ను ఇంటికి పంపించాడు. ఒంటరిగా ఉన్నావు కాబట్టి ఏమీ తెలియకుండా పెరిగావు. ఆ తెలినితనంతో మూర్ఖత్వంతో ఎదుటి వాళ్ళని వేపుకు తిన్నావు. బంధాలు లేవనుకున్నావు, బంధుత్వాలు లేవనుకున్నావు, ప్రేమలు లేవనుకున్నావు, ఆప్యాయతలు లేవనుకున్నావు, అనుబంధాలు లేవనుకున్నావు, ఆత్మీయతలు లేవనుకున్నావు. కానీ కానీ అవన్నీ అవసరమని ఈ రోజు తెలిసొచ్చింది నీకు. డబ్బుంటే బ్రతకొచ్చన్న భ్రమలో బ్రతికిన నీకు ఎంత డబ్బున్నా ఈ ఇంటి సమస్యని తీర్చడానికి ఒక్క పైసా కూడా నీకు ఉపయోగపడట్లేదు. కానీ నీ ప్రేమ ఒక ప్రాణాన్ని కాపాడుతూ వస్తోంది. అది అది డబ్బుకి ప్రేమకి ఉన్న తేడా వాసుకి. నువ్వు నేత్రలా పుట్టడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, అందుకే ఈ ఇంటికి చేరావు, ఈ ఇంటి మనుషుల మధ్య చేరావు. నీకు ఏవైతే నచ్చవో అవే నీకు నీడనిచ్చాయి. నువ్వు వడ్డీ వసూలు చేస్తున్నప్పుడు ఊరి జనం ఎన్నోసార్లు నిన్ను శపించారు, కాని వాళ్ల శాపనార్థాలే ఈరోజు నీ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇలా నిన్ను ఇంటి పరిస్థితుల మధ్య నిలబెట్టాయి. నీకు ఇంతకన్నా దారిలేదు. నువ్వు మనిషిగా మారడానికి వేరే అవకాశం రాదు. అవకాశం చేజార్చుకోకు వాసుకి. ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది. కన్న తల్లి కాకపోయినా నీలో మార్పుని కన్నది కాబట్టి కన్న తల్లి కన్నా ఎక్కువ. ఆ తల్లి మనసు నొప్పించకు. కూతురు లేదని తెలిస్తే ఆ తల్లి గుండె ఆగిపోతుంది. ఆ గుండె చప్పుడు ఆగిపోకూడదు, ఆవిడ కంట తడి పెట్టకూడదు. కష్టం అనేది ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదు. ఇవన్నీ జరగాలంటే వాసుకి చచ్చిపోవాలి. చనిపోయిన నేత్ర మళ్ళీ బతికి రావాలి. ఈ ఇల్లు ఆనందంతో మెరిసిపోవాలి. నువ్వు నేత్రలా ఈ ఇంటి మనుషులతో కలిసిపోవాలి. నేత్ర లేని లోటు నువ్వు తీర్చాలి. నాన్నలో కూడా నేత్ర మళ్ళీ తిరిగొచ్చిందా అన్న భావన కలిగించాలి. మారిపోవాసుకి, ఈరోజు నుంచి నువ్వు నేత్రవి, నేత్రవే.
నాకు తెలిసి నా ఇష్టపూర్వకంగా నేను గుడికొస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు దేవుడే లేడనుకుని బతికాను. కానీ నాకు నేనుగా ఈ గుడికొచ్చేలా చేసి నువ్వున్నావని నిరూపించావు స్వామి. స్వామి, నా అవసరం నన్ను ఆ ఇంటికి తీసుకొచ్చిందో, లేక ఆ ఇంటికి నా అవసరం ఉండి నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లావో తెలియదు, కానీ నాలో మాత్రం మార్పు తీసుకురాగలిగావు. ఇన్నాళ్ళు నేను స్వార్థం కోసమే బతికాను, కానీ ఈరోజు ఆ ఇంటి మనుషుల కోసం, అమ్మ కోసం బతకాలనుకుంటున్నాను. చనిపోయిన నేత్రకి నా రూపంలో ప్రాణం పోయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు నేను ఏమైనా చేయగలను అనే మూర్ఖత్వం ఉండేది, కానీ ఇప్పుడు నీ దయ లేనిదే ఏమీ చేయలేనని నాకు అర్థమైపోయింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను నిన్ను మొదటిసారి కోరుకుంటున్న కోరిక, నేత్రస్థానాన్ని నాకిచ్చే స్వామి. ఎన్ని రోజులుగా నాకు అర్థం కాని ఈ బంధాలని నాకివ్వు స్వామి. నేను వద్దనుకున్న ఆప్యాయతల్ని నాకు అందించు స్వామి. నేను వెటకారం చేసిన మమకారాలని నాకు బహుమతిగా ఇవ్వు స్వామి. ఇంతకు మించి నాకేమీ వద్దు. ఓం గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. అమ్మా, నేత్ర పేరు మీద అర్చన జరిపించండి పూజారి గారు. ఓం నేత్రానామధేస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరానుగ్రహ ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. యజమానస్య శాంతిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి. ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మొదటిసారి నేను మనస్ఫూర్తిగా మంచి చేయాలనుకుంటున్నాను. నా కర్తవ్యానికి ఏ అడ్డంకులు రాకుండా చూడు స్వామి. నేత్రలా మారడం అంటే నీ పేరు నేత్ర అని మార్చుకోవడం కాదు, దాంతోపాటు అమ్మ చెప్పిన నేత్ర మంచితనం, గొప్పతనం నీకు రావాలి. నీ పాపాల్ని పోగొట్టుకోవాలంటే వాసుకిలా వడ్డీల పేరుతో ఎంతో మందిని పీడించిన నువ్వు ఇప్పుడు లేని వాళ్ళ కడుపు నింపాలి. స్వామి సన్నిధిలో అన్నదానం జరిపించాలనుకుంటున్నాను. అయ్యో, దివ్యమైన ఆలోచన అమ్మా. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన దానం అన్నదానం అమ్మా. ఎంత అవుతుందో చెప్తే నేను మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను. అలాగే అమ్మా. అలాగే వీళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టండి. తప్పకుండా అమ్మా. దేవుడు ప్రసాదం తీసుకోవడానికి అర్హత అక్కర్లేదు, అందరూ అర్హులే, అలాగే వాళ్ళు కూడాను. శుభం. ఎన్ని రోజులు ప్రాణం లేని నేను ప్రేమించి చాలా మంది ప్రాణాలు తోడేశాను. ఇప్పుడు నిన్నే దానంగా వేసి కొన్ని ప్రాణాలు నిలబెడతాను.
మన అనుకున్న వాళ్ళు మనతో ఆనందంగా ఉంటేనే నిజమైన సంతోషం అని చాలా లేట్ గా తెలుసుకున్నాను. ధర్మం తల్లి, అమ్మా తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు సల్లగుండాలమ్మా. ఏ కన్న తల్లి బిడ్డవో, నిండు నూరేళ్ళు చల్లగుండమ్మా. రేయ్, అది వాసుకనే కదరా, ఊరికెంచొచ్చి వేషం మార్చి తిరుగుతుందిరా. నాకెందుకు డౌట్ అనిపిస్తుందిరా. ఆ డౌట్ తీరాలంటే ముందు ఫాలో చేయాలన్నా. అంతేనంటావా? అంతేనా? సరే పదండి. వాసుకే,